Well, what has been achieved during this 15 months of YCP rule? Asked former Minister Devineni Uma Maheshwar Rao. He said the Chandrababu Naidu government has not provided compensation to Gandhi Gota residents for 15 months after the Jagan government came to power and had stored 12 TMCs in Gandhi Gota project and provided up to 19 TMCs to farmers. Anaru was outraged that Jagan had provoked the residents for not storing water. చంద్రబాబు నాయుడు గారు చేసిన సమగ్ర జల విధానాన్ని కనీసం ఈ పుస్తకాలు చూసే తీరిక్ కానీ ఓపిక కానీ అవగాహన కానీ ఆలోచన లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వీళ్ళ అసమర్థతనే చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవటానికి మా మీద పడి నిందలేస్తా ఉన్నారు. గండికోట రిజర్వాయర్లో చంద్రబాబు నాయుడు గారు 12 టీఎంసీలు నీళ్లు నిలబెట్టి దగ్గర దగ్గర 1,500 టీఎంసీలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికి కూడా నీళ్లు పంపించడం జరిగింది. ఇవాళ మీరు 15 నెలలుగా అధికారంలో ఉండి గండికోట ప్రాజెక్టులో నిర్వాసితులకి జీవోలు ఇచ్చారంట. మీ జీవోలు ఎవరికి కావాలి? నిర్వాసితుల చేతిలో డబ్బులు పెట్టారా? నిర్వాసితుల చేతిలో డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? ఇదంతా కూడా మీ అనుభవ రాహిత్యం.